కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడ్లో ఫీవర్ సర్వే చేపట్టారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. జ్వరం ఇతర లక్షణాలు ఉన్న వారికి ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నారు వైద్య సిబ్బంది. జగిత్యాల మురికివాడల్లో ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం జలుబుతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఫీవర్ సర్వే చేపట్టారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు అధికారులు. జ్వరం ఇతర లక్షణాలు ఉన్న వారికి కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇక సిరిసిల్లలో ఫీవర్ సర్వే చేపట్టారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు. జ్వరం సింప్టమ్స్ కానీ ఉండి ఉంటే వాళ్ళకి ఈ కిట్ అనేది ఇస్తాము. ఈ కిట్లోనే కూడా ఏ మందు ఎలా వాడాలో కూడా మేము చక్కగా నీట్గా రాసి ఇచ్చారు. సో ఈ విధంగా మందులు వాడితే ఈ కరోనా అనేది థర్డ్ వేవ్లో మనం కంట్రోల్ చేయొచ్చు అనే విధంగా ఇంటింటికి ఆరోగ్యంలో భాగంగా ఈ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వార్డ్స్లో ఇప్పుడు 32 వార్డులో తిరుగుతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ అండ్ ప్రతి వార్డులో స్టార్ట్ అయిపోయింది సైమల్టేనియస్గా. ఇక్కడ కొంచెం స్లమ్ ఏరియా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ వార్డుకి వచ్చాము. ఇలా కొంచెం ఎక్కువ ఎలా వేసుకోవాలో దగ్గర ఉండి చెప్తూ సర్వే చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు ఉంటే, అంటే మన జిల్లాలో ఇప్పటికే 100% వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ పూర్తయినది కాదు, అందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే డేట్ రీచ్ అయిందో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్పి ఇంటింటికి ఫీవర్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. 5 డేస్ వరకు ఫీవర్ సర్వే చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఆశా సాఫీస్ అనే మరి అందరూ ఉన్నారు. అందరు కలిసి ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా సింటమాటిక్ ఉన్నారా అని కనుక్కొని, ఎవరైనా సింటమాటిక్ అంటే ఫీవర్ కానీ కాఫ్ కోల్డ్ తగ్గు జలుబు అట్లా ఎక్కువైనా ఉంటే వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నారు. అంటే అందులో వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్స్, పారాసిటమాల్ కానీ వాళ్ళ సింటమ్స్కి తగ్గ ట్యాబ్లెట్స్ అన్నీ ఉంటాయి, యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి అవి ఇచ్చి మళ్ళీ తర్వాత వీళ్ళు ఆ సింటమాటిక్ ఉన్న వాళ్ళని ఒక 5 డేస్ వరకు ఫాలోఅప్ కూడా చేస్తారు. ఇంకెక్కువ అనిపిస్తే కూడా వాళ్ళకి ర్యాష్ టెస్ట్ చేయించుకోమని కూడా వీళ్ళు సలహా ఇస్తున్నారు. అండ్ ఒకవేళ ర్యాట్ పాజిటివ్ అలా వస్తే వాళ్ళని ఐసోలేషన్లో కూడా ఉంచుతున్నాం. అంటే ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి ఎవరిని కలవకుండా చూసుకుంటారు. అండ్ ఈ రోజు నుంచి సో ఈ ఫీవర్ సర్వే ఒక 5 డేస్ వరకు ఉంటుంది. ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తాం. ఇప్పటి వరకు వీళ్ళు తిరిగిన హౌసెస్లో ఒక 1-2 హౌసెస్లో సింటమాటిక్ కనిపించారు, అంటే ఫీవర్ వచ్చిందని చెప్పారు. సో వాళ్ళకి వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఐసోలేషన్ కిట్స్ ఉన్నాయి, ముందే ఇచ్చి పంపించాము, వెళ్తున్నారు కాబట్టి. సింటమాటిక్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఐసోలేషన్ కిట్ ఇచ్చి ట్యాబ్లెట్స్ యూజ్ చేయమని కూడా చెప్పారు.